Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Matladan. Varaprasad garu. Adhyaksha. Ee roju English medium gurinchi mari prabhutva paathashalalo English medium gurinchi charcha jarugutundi adhyaksha. Mari దళితులుగా సాధారణంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా దళితులు అయి ఉంటారు అధ్యక్ష. పేదవారు మాత్రమే ఆ స్కూల్లో చదివేటువంటి పరిస్థితి అధ్యక్ష. మిగతా సమర్థుడైన అందరూ కూడా ఈ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి అలాగే ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియంని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రయత్నం చేశారు గతంలో. ఆయన చేసినటువంటి ప్రయత్నమే ఆ రోజు ఆగిపోతే వీళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరి ఆ రోజు మీరు ప్రయత్నం చేసినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు చేసేటప్పుడు ఎందుకు అడ్డు పెట్టాలి? అడ్డు పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అధ్యక్ష, గతంలో అధ్యక్ష ఈ ప్రాంతం నుంచి మన ప్రాంతం నుంచి ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో రాజోలు అలాగే ఈ పరిసర ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశం వెళ్తా ఉంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా కూలి పని కోసం వెళ్తున్నారు అధ్యక్ష. కూలి పని మాత్రమే చేసుకుంటారు. అలాగే కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ చదువుకొని వాళ్ళందరూ కూడా ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళు కూలి పని చేసుకుంటూ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని వీళ్ళు కూడా ఇంగ్లీష్ వచ్చుంటే మంచి ఉద్యోగాలు వాళ్ళకు దొరుకుండేవి అధ్యక్ష. అటువంటి మంచి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యాలిస్తూ ఉంటే దాని మీద చర్చకు వ్యతిరేకించడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఈవేళ ఎవరు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా స్పీకర్ చేయడానికి ఒక గౌరవం ఉంది అధ్యక్ష. ఆ గౌరవం ఇవ్వవలసిన బాధ్యత ఉంది. తుంచి మాట్లాడే విధంగా మరి స్పీకర్ చేయని అవమానించకూడదు. ఎవరైనా ఆయన ప్రతిపక్ష నాయకుడు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది ఆయనకి. ఆయన కూడా పౌరసభ్యాలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఎంతమాత్రం మంచిది కాదు. ఇది ఎవరు మాట్లాడినప్పటికీ కూడా ఇక్కడ స్పీకర్ చేయని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఆయనకి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఎవరో చెప్పక్కర్లేదు అధ్యక్ష. ఆయన 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి అటువంటి వ్యక్తే పౌరసభ్యాలతో మాట్లాడితే సామాన్యుడు కూడా మరి మిగతా సభ్యులందరూ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి పదజాలను ఎప్పుడూ ఉపయోగించకూడదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.